కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అందరు అంచనాలను కూడా మీరు తలకిందులు చేసి ఎమ్మెల్యే అయ్యారు, మొట్టమొదటి ఎమ్మెల్యే అసలుకి. థ్యాంక్ యూ, దేవుని ఆశీర్వాదము, జగన్ అన్నకు నా పైన ఉండే నమ్మకం. ఓకే, అసలు కర్నూల్ అంటేనే టీజీ వెంకటేష్ గారు, అదొక మెయిన్ పర్వతం, ఒక పెద్ద దిగ్గజం అనమాట. ఆ దిగ్గజం పైన పోటీ చేస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా భయమే ఉంటుంది, గెలుస్తామా లేదా. అందులో మీరు రాజకీయాలకు కొత్త, అమెరికాలో ఉండే మీరు వచ్చారు, వచ్చి రాగానే పార్టీలకు చేరారు. సరే, టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారి పైన పోటీ చేస్తున్నారు, అప్పటికే టీజీ భరత్ ఇంటింటికి కార్యక్రమం అంటూ ప్రతి ఇంటికి తిరిగారైనా, ఈ పరిస్థితుల్లో నీ విజయం సాధించలేను అన్న సందేహం మీకు కూడా కలిగింది ఒకనొక సందర్భంలో, కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయం సాధించేశారు. ఎంత, 5000 మెజార్టీ అనుకుంటా? 5000 మెజార్టీతో గెలిచారు. ఎలా ఫీల్ అవుతున్నారు అసలుకి ఆ విషయాన్ని? చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆశీర్వాదము, ప్రజల సహకారము, జగన్ అన్న నాపైన పెట్టిన నమ్మకము. మా దాంట్లో ఒక ఇది ఉంది, ఊపర్ వాలా జబ్ దేతా హై తో చప్పడ్ ఫాడక దేతా హై అని చెప్పి నాకు ఉండిందన్న. చాలామంది చెప్పేటోళ్ళు నాకు, ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీ క్యాండిడేట్ అయితే ఆయన అప్పుడు ఉన్నప్పుడు పర్వాలేదన్నా, కానీ టీజీ ఫ్యామిలీ వస్తే వాళ్ళ డబ్బు ముందర ఎట్లా తట్టుకుంటావన్నా నువ్వు అని చెప్పి చాలామంది చెప్పేటోళ్ళు. కానీ 2011లో మీరు ఒక్కసారి బ్యాక్లో పోతే, నేను 2011లో యుఎస్ నుంచి వచ్చాను, జగన్ సార్ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు కర్నూలు జిల్లాలో. నేను మా నాన్నకు తీసుకుపోయి చేర్పిద్దాం అని చెప్పి పోయాను. పోతే ఆయన నా ఏజ్ మా నాన్న ఏజ్ అడిగారు. అడిగి మా నాన్నకు చెప్పారు, సార్ నాకు మీ కొడుకు కావాలా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు రాజకీయ భవిష్యత్ ఉంటుంది, నాకు యంగ్ టీం కావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు మైనార్టీస్లో చాలా తక్కువ మంది ఉంటారు, నీకు ప్యాషన్ ఉంది, నేను అవకాశం ఇస్తాను నీకు, కానీ నువ్వు చేసుకోగలిగితేనే నీకు ఆ అవకాశం వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నడవడం స్టార్ట్ చేశాను. ఓ పెద్ద మనిషి మా దగ్గర 1 టన్ పోలీస్ స్టేషన్ అని ఉంది, చాలా రద్దీగా ఉండే ప్లేసు, బాగా జనాలు ఉంటారు. ఒక ఆయన స్కూటర్ పైన చేతక పైన పోతున్నాడు, అప్పుడు బండి ఆపి అడిగాడు, ఎవరు కొడుకు నువ్వు? నేను మోయిస్ ఖాన్ గారి కొడుకుని. నువ్వు అమెరికాలో ఉంటావు కదా? అవును. వచ్చేసిన, ఎందుకు వచ్చేసినావు? నేను రాజకీయాల్లో రావాలనుకుంటున్నా, కర్నూల్లో ఎమ్మెల్యే లెక్క పోటీ చేయాలనుకుంటున్నా. అంటే నీకేమైనా దిమాగిమాగ్ ఉందా లేదా అన్నాడు. ఎందబ్బా ఈ మనిషి రోడ్డు పైన నిలబడిచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు? లేదన్నా, నేను నిలబడతా, నాకు నమ్మకం ఉంది, గెలుస్తాను నేను. అప్పుడు రోషా గారు ముఖ్యమంత్రి, టీజీ వెంకటేష్ గారు అంటే ముఖ్యమంత్రి మా కర్నూలు జిల్లాకి అప్పుడు. అంత పెద్ద మనిషితో, అంత పెద్ద వర్గంతో, అంత పెద్ద డబ్బులుండే మనిషితో, ఆయనకు చాలా వేలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, చాలా సత్సంబంధాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అలాంటి మనిషితో నువ్వు ఎట్లా గెలుస్తావు బా? ఎందుకు నువ్వు నీ జీవితం చెడగొట్టుకుంటున్నావు? నా మాట విను, నువ్వు యుఎస్కి వెళ్ళిపో, ఇప్పుడు కుదరదు అది అన్నారు. ఏమన్నా కానైనా నేను ఆయనకు మాత్రం ఓడగొడతా, నేను కర్నూలు నుంచే నిలబడతా అని చెప్పి ఆ రోజు చెప్పాను. సో ఆ ఒక్క సంఘటన కాదు, అట్లా వందలాది మంది నాకు అడిగినారు, నువ్వు రౌడిజం చేయనంటావు, నీ దగ్గర ఆయనంత డబ్బులు లేవు, నువ్వు ఎలాంటి కబ్జాలు చేయవు, ఏమీ చేయవు, అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో వచ్చినారు నాకు అర్థం కావడం లేదు, నువ్వు సూట్ కాదు ఖాన్ సాబ్ అని చెప్పి చాలామంది అధికారులు కూడా చెప్పడం. యు ఆర్ ఎ వెరీ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, బట్ ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫిట్ ఫర్ రాయలసీమ పాలిటిక్స్, అండ్ స్పెషల్లీ ఇన్ కర్నూల్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ యూ, ఐ థింక్ యూ షుడ్ సీ ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ నేను ఒక రాజకీయ కుటుంబం నుంచే వచ్చిన, నాకు మా నాన్నగారు కొన్ని విలువలు నేర్పించారు. ఆయన చెప్పింది ఒకటే, నువ్వు నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉండు, ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నీకు సహకరిస్తాడు అని చెప్పి చెప్పారు. మా నాన్నకు కూడా చాలామంది ప్రెషర్ పెట్టారు, ఏమన్నా మీరు ఒక నాన్న అయ్యి ఇంత బాగా సంపాదించే అబ్బాయి, ఇంత మంచి అబ్బాయిని మీరు ఇట్లాంటి ఫీల్డ్లో తీసుకుని వచ్చి పెట్టేశారు అంటే, మా నాన్న ఏం చెప్పేవాడు అంటే, ఎవరో ఒకటి రావాలి కదా ఈ ఫీల్డ్లో క్లీన్ చేయడానికి, నా కొడుకు వచ్చి క్లీనప్ చేస్తాడు, మీరు చెప్తున్నది ఏమి, రాజకీయాలు వద్దు, మనలాంటి రోడ్లు సరిపోరు, దీంట్లో కొంచెము
వేరే భావాలు, ఆశలు, అవకాశాలు ఆలోచించే మనుషులే రావాలని చెప్పి మీరు చెప్తున్నారు. మరి మాలాంటి వాళ్ళు రాకపోతే మనం సమాజానికి న్యాయం చేసేటట్టు ఉండదు. నా కొడుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు అని చెప్పి ఆయన గట్టిగా నమ్మి నాకు చెప్పేటాడు. కొన్ని కొన్నిసార్లు నాకు కూడా ఈ 8 ఇయర్స్ ఆఫ్ ఇది అన్నతో, జగన్ అన్నతో నేను చేరిన తర్వాత అన్నకు కక్షపూరితంగా జైల్లో తీసుకుపోవడం జరిగింది. నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నాకు ఓన్లీ జగన్ అన్న తప్ప పార్టీలో ఎవరు నాకు పెద్దగా ఎంకరేజ్ చేసేటోళ్ళు లేరు. ఆయన మాత్రం నాకు ఎప్పుడు కలిసినా, కర్నూలు ఎట్లా ఉంది, ఎట్లా తిరుగుతున్నావు, ప్రజలతో ఎట్లా సంబంధాలు పెట్టుకుంటున్నావు, బాగా తిరుగు, బాగా కష్టపడు ప్రజల కోసం, ఖచ్చితంగా నీకు ఒకసారి ఒకరోజు అవకాశం వస్తుంది అని చెప్పి చెప్పేటోళ్ళు. సో అన్న జైల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు చూసినాం పార్టీలో. తర్వాత అన్న బయటికి వచ్చిన తర్వాత కూడా నాకు సీటు రాకుండా కొంతమంది చేశారు. అప్పుడు కూడా కర్నూలు మైనార్టీస్కి ఇద్దామబ్బా, ఇది వాళ్ళ హక్కు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కర్నూలు నియోజకవర్గంలో హయ్యెస్ట్ మైనార్టీస్ ఉన్నారు, ఇక్కడ ఇవ్వకపోతే ఎక్కడ ఇవ్వగలుగుతాము. ఆయనకు ఉండే క్లారిటీ ఏ నాయకుడులో లేదన్న. ఆయన ఇంత క్లారిటీతో పోతున్నప్పుడు కూడా లాస్ట్ టైం 2014లో నాకు సీట్ రానప్పుడు నాకు ఒక మాట చెప్పారు, ఎవరో ఇద్దరిలో ఒకరు బలిదానం ఇవ్వాలా, నువ్వు ఇస్తే నీకు ఒక సొంతం తమ్ముళ్ళక్క నేను చూసుకుంటాను, ఏదో రోజు నీకు అవకాశం వస్తుంది అన్నారు. ఆయన ఆ మాట చెప్తే చాలు మాకు. ఆయన నేను ఒకటే ఆలోచించిన, రాజకీయాల్లో ఉంటే జగనన్నతో ఉండాలి, లేదంటే రాజకీయాలు అనేది వదులుకొని ఏదో నా దారి నేను చూసుకోవాలి అని చెప్పి ఉండింది. సో 2014 తర్వాత కూడా ఇలాంటి అవకాశం కనపడడం లేదు రాజకీయ పరంగా. ఎస్వి మోనరెడ్డి గారు ఎమ్మెల్యే అయిపోయినారు, బుట్ట రేణుక గారు ఎంపీ అయిపోయినారు, పార్టీ దీంట్లో రాలేదు, ప్రభుత్వంలో రాలేదు. ఆయనే అట్లే కొనసాగించిన నా ప్రయాణం. నేను చేసింది ఒకటే, జగనన్న నాకు ఒకటి నేమ్ నేర్పించారంటే అవైలబిలిటీ టు ద పబ్లిక్, యాక్సెసిబిలిటీ టు ద పబ్లిక్. యాక్సెసిబుల్ ఉండు, అవైలబుల్ ఉండు, ఎంత వీలైతే వాళ్ళ దగ్గరికి పోయి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, ఎవరు వచ్చినా వాళ్ళకు పని చేసి పెట్టు. ఇవి కొన్ని సూత్రాలన్న నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిపోయిన తర్వాత 2016లో నన్ను పిలిచి, లాస్ట్ టైమే నీకు అవకాశం రావాల్సింది, ఇప్పుడు నువ్వు ఇన్ఛార్జ్గా తీసుకో అంటే, ఇంకా 3 సంవత్సరాలు ఉందన్న పార్టీ నడపాలా, మరి ఇబ్బంది అవుతుందేమో నాకు, అంటే నేను ఉన్నాను కదా నీకు, నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తా, నాకు నీపైన పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు చేసుకోగలుగుతావు, నువ్వు చేయి, నేను అందరికీ చెప్తాను. అమేజింగ్ లీడర్, అందరు చెప్తారు, రాహుల్ గాంధీ కూడా చెప్తుంటాడు, యువత రాజకీయాల్లో రావాలా అని యూనివర్సిటీలకు పోతాడు, ఆడపోతాడు, ఈడపోతాడు. కానీ మాలాంటి యువతని చూసి గుర్తించి వాళ్ళని అవకాశం ఇచ్చి నా పైన 100 సార్లు కంప్లైంట్స్ పోయి ఉంటాయి. ఏమని, ఈయన చేసుకోలేడు, ఈయన దగ్గర అంత డబ్బులు లేవు, ఈయన దగ్గర రాజకీయాల్లో అన్నీ ఉండాలా, ఖండబలము, ధనబలము అన్నీ ఉండాలా, ఆర్థిక బలము, అంగబలం అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలా. మరి ఆయన చెప్పేటాడు ఒకటే, లేదబ్బా ఆఫీస్ గెలుస్తాడు, మీరు కొంచెం సహకరించండి అని చెప్పి. ఏం చేసినాడు ఈయన అంటే, నేను ఏమి చేసింది లేదు, చాలా తక్కువ మాట్లాడింది నేను కూడా ఆయనకు, బట్ హీ సెలెక్ట్స్ పీపుల్ లైక్ దట్. మీరు చూసుకుంటే కూడా ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో ద మోస్ట్ యంగెస్ట్ పార్టీ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పార్టీ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ మాలాంటి వాళ్ళకు మైనార్టీస్కే కాదు, ఎస్సీస్కి, బీసీస్కి ఎక్కడైతే వీళ్ళు గెలవలేరు అని చెప్పి చెప్పినారో అక్కడ కూడా మేము గెలవలేదు, మమ్మల్ని గెలిపించుకున్నాడు జగనన్న. ఆ స్ట్రాటజీస్ కానీ, మమ్మల్ని మా సీటుకు పులివెందుల సీటుకు ఏమీ తేడా లేదు అని చెప్పి అనుకుంటాం. ఆయన గెలవాలని ఏమైతే ప్రయత్నం చేస్తాడో అలాగే ప్రతి సీటుని కూడా గెలిపించడానికి అంత ప్రయత్నం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇంతమంది యంగ్స్టర్స్ ఈరోజు అసెంబ్లీలో కూర్చోవడం జరిగింది.
మీరు చూసుకుంటే ఆర్లగడ్డ నాని 31 ఇయర్ ఓల్డ్, ఈజ్ దేర్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు అనుకుంటా, ఐ థింక్ 36 ఏమో ఉంటారేమో. అట్లా చాలామంది యంగ్స్టర్స్ని ఆయన అవకాశం ఇచ్చినారు. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్, మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్. ఆయన చూసేది ఒకటే, నాకు ఒకసారి చెప్పినాడు, మనిషిలో ప్రజలకు సేవ చేసే ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉంది అంటే ఖచ్చితంగా అతను దేవుడు సహకరిస్తాడు. ఎంత కష్టాలు వచ్చినా ఆయన ఒకటే మాట చెప్పేటాడు, దేవుడు ఉన్నాడన్నా సహకరిస్తాడు, దేవుడు ఉన్నాడన్నా ఒకరోజు మనది వస్తుంది, ఏం ఇబ్బంది పడద్దు. అలాగే చాలాసార్లు మాకు నేను ఆయనకన్నా వయసులో చిన్నవాడైనా, ఏం హఫీజ్ భాయ్ ఎలా ఉన్నావు అని చెప్పి చెప్తారు. ఆయన పైన ఎంత దుష్ప్రచారం చేశారు మీరు ఈ 8 సంవత్సరాల్లో చూస్తే, ఆయన పెద్దలకు గౌరవం ఇవ్వడు, మాట్లాడడు, వినడు, సలహాలు తీసుకోడు. అంటే ఆయన క్యారెక్టర్ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. మనిషిది ఒకసారి క్యారెక్టర్ పోయిందంటే, పబ్లిక్లో ఆ ఇమేజ్ పోయిందంటే, ఎంత ఏం ఎంత కష్టపడినా ఆయనకు యాక్సెప్టెన్స్ పోతుంది. కానీ జగనన్న మాలాంటి యంగ్స్టర్స్కి కూడా డోర్ వరకు వచ్చి వదిలేసిపోతాడు. మా యంగ్స్టర్స్కి కూడా కూర్చోబెట్టుకొని చెప్పు హఫీజ్ భాయ్ ఏమి అని చెప్పి అడుగుతాడు. ఆయన పైన ఇప్పుడు కరప్షన్ను అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మొత్తము యావత్తు భారతదేశమే రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ కానీ, నాన్ కరప్ట్ గవర్నెన్స్ ఇవ్వడం కోసం ప్రయత్నం కానీ, మాలాంటి వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వడం కానీ, ఇప్పుడు నా ప్లేస్లోనే పెద్ద మనిషి టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ పార్టీలో వస్తానని చెప్పి. అదే చంద్రబాబు నాయుడు ఉండింటే తీసుకునేటోడు, ఆయన దగ్గర నుంచి పార్టీ ఫండ్ కూడా తీసుకునేటోడు, ఆయన ఇచ్చేటోడు కూడా. కానీ ఏమి ఆశించలేదు, నేను ఇచ్చిన వార్డు ఇచ్చిన మైనార్టీస్కి కర్నూలు ఇస్తా, ఆఫీస్కి వార్డు ఇచ్చిన చేస్తా, నేను గెలిపించుకుంటా. మ్యాన్ ఆఫ్ వర్డ్, మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, మ్యాన్ విత్ విజన్, ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎ వెరీ క్లియర్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, ఇది నేను చేయాలా, ప్రజలకి నేను ఇది చేయాలా. ప్రతిదీ పాదయాత్ర స్టార్ట్ అయ్యే ముందరే చెప్పినాడు, నేను ఇన్ని ఒక సంవత్సరం పైన నేను పాదయాత్ర చేయబోతున్నాను. అంటే అన్న ఇంత లాంగ్ పీరియడ్ కదా, ఎట్లా సర్వైవ్, 100% సక్సెస్ అవుతుంది, పాదయాత్ర తర్వాత ప్రజలకు తెలిసి వస్తుంది మేము ఎంత వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నామో, వాళ్ళ కోసం మేము ఎంత ఆలోచిస్తున్నాం అనేది. చాలా కఠినమైన డెసిషన్, 14 మంత్స్ ఆన్ ద రోడ్, ప్రతి ప్రాంతం పోయినారు, ప్రతి సీజను, ఎండ లేదు, వాన లేదు, దుమ్ము లేదు, తేనెటీగలకి కూడా ఎక్కడ కూడా భయపడకుండా, అసలు ఒక నడిచారు కర్నూలులో పాదయాత్రలో ఒక హీరో లెక్క ఆయన ఆ దాంట్లో కూడా లైవ్గా వచ్చాడు. హీరోస్ అందరూ టేక్స్ తీసుకుంటారు, మా జగనన్న ఈజ్ ఎ రియల్ హీరో. నేను షర్మిలమ్మ గారి పాదయాత్ర నడిచాను, జగనన్నతో పాదయాత్ర నడిచాను. ఎన్ని కిలోమీటర్లు వచ్చారు? ఆల్మోస్ట్ కర్నూలు నియోజకవర్గంలో ఎవ్రీడే నడిచేటోళ్ళము, ప్లస్ ప్రతి జిల్లాలో అన్న ఉన్నప్పుడు ఒకరోజు అన్నతో పోయి ఏదో ఒక సెషన్ను నడిచేటోళ్ళము. ఓదార్పు యాత్రలో కూడా అన్నతో కలిసి తిరిగాము. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.